వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. టాలీవుడ్ నటి భానుప్రియపై కేసు నమోదైంది. భానుప్రియ ఇంట్లో పనిచేస్తోన్న తమ కూతురు 16 నెలలుగా కనిపించడం లేదంటూ బాలిక తల్లి ప్రభావతి ఫిర్యాదు చేసింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో భానుప్రియపై కంప్లైంట్ చేసింది. కొన్ని నెలలుగా భానుప్రియ కుటుంబం తన కూతురికి జీతం ఇవ్వకపోవటంతో పాటు ఆమెను చూపించడం లేదని ఆ కంప్లైంట్లో పేర్కొంది ప్రభావతి. తన కూతురికి 14 ఏళ్ల వయసని, గత కొన్నేళ్లుగా అక్కడే పనిచేస్తోందని, ఆమెకి నెలకి 10,000 రూపాయల జీతమని వివరించింది ఆ కంప్లైంట్లో. కాగా భానుప్రియ సోదరుడు తన కుమార్తెపై గత కొన్నాళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారని, గట్టిగా అడిగితే తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు బాధితురాలి తల్లి ప్రభావతి. ఆమె కంప్లైంట్ ని స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. భానుప్రియ ఫ్యామిలీ ప్రస్తుతం చెన్నైలో నివసిస్తోంది. అక్కడే ప్రభావతి కూతురు సంధ్య కూడా ఉంటోంది. నెలకి 10,000 రూపాయల జీతంతో ఆమెను అక్కడ పనికి కుదిర్చారట. చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొట్టండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.